అయితే అది మైండ్లో ఉన్నది. ఎన్టీ రామారావు గారు వచ్చారా అంటే ఆయన లాస్ట్ నాడు ఎమ్మెల్యే టికెట్ వచ్చేది నాకు పోయినా, నేను ఎంపీ ట్రై అవుతా అనుకున్నా. జయపాటి గారి మీద పోటీ చేస్తే నేషన్ మీద పేరు వస్తుంది అని ఐడియా కూడా నాకు, అది నాకు ఓడిస్తాడు. మల్లికార్జున గారు పెద్ద లీడర్ కాబట్టి ఆటోమేటిక్ వచ్చింది, నేను ఇచ్చిపెట్టు. ట్రయల్స్ అంతేగాని పెద్దగా సీరియస్ లేకున్నది, ఆటోమేటిక్గా ఎమ్మెల్యే వచ్చింది. మూర్తి గారిని అడిగిన, ఏ మూర్తి గారు మీరు నేషన్ వైజ్ పేరంటే ఇప్పుడు నేను గెలిచేది నాకు భయం అవుతుంది, పైసలు లేవు నా దగ్గర, చాలా కష్టం ఉందన్న. దాస్ గారు, నేను ముందే చెప్పిన మీకు దేశవ్యాప్తంగా పేరు వస్తుంది, మీరు మంత్రి అవుతారు, రేపు మీరు మంత్రి అయి తీరుతారు, డబ్బులు ఆటోమేటిక్గా అవే వస్తాయి, మీకు అనవసరమైన సబ్జెక్ట్ అన్నాడు. ఏం చేసిన వేసా అంటే మరి ఇక సరే ఇంటికి వచ్చిన ఒక 2 డేస్ వెయిట్ చేయండి సార్, ఇంకా నల్లో టైం ఉంది కదా, ఊరుంది ఎందుకు పోయి చేస్తున్నాను, ఎందుకు అన్నాడు పాపం, అంత గ్రేట్ పర్సనాలిటీస్. 3 రోజుల తర్వాత మా పక్కన అదే ఎమ్మెల్యే కాడుతున్నాం కదా, అజయపాడి గారు ఇంట్లో వాళ్ళ రెడ్డి వాళ్ళు మా అక్కడి నుంచి వచ్చి సార్ ఎంట్రా వస్తున్నట్ట మీ దగ్గరికి ఇప్పుడే తెలిసింది విషయం అన్నాడు. వెంటనే మా మూర్తి గారు ఫోన్ చేసిన, పోయినా నేను చెప్తే కదా సార్ మీరు గెలుస్తారు, ఎన్టీ రామారావు గారికి ఒక సీట్ గెలిచే యోగం ఉంది కాబట్టి హిందూపూర్లో గెలుస్తాడు, మీకు గెలిచే యోగం ఉంది కాబట్టి మీరు గెలుస్తారు, మీరు మంత్రి అవుతారు. ఇక అదొక కాన్ఫిడెన్స్ ఉండే 5 ఏళ్ళ నుంచి, అంటే ఒక నేను గెలుస్తానే కొద్ది, అందుకే డల్ కాలేదు సడన్గా. ఎలక్షన్లో కూడా ఆయన అనంతరాములు గారు, మల్లిరవి గారు వచ్చిండు సార్, ఆమె అందరు కూడా కలగుర్తికి వచ్చారు, మూర్తి గారు వచ్చారు. 4వ ఎలక్షన్ అప్పుడు అంత మేము భోజనం చేసిన తర్వాత తీసుకుపోయి దాస్ గారు రాత్రి నేను చెక్ చేసిన, యూఆర్ విన్నింగ్, 100% విన్ చేస్తారు, నువ్వు మంత్రి అవుతుండవు, డిసెంబర్ 8 రాత్రి ఏదర్ సోషల్ వెల్ఫేర్ ఆర్ లేబర్ మినిస్టర్ అన్నాడు. ఈ లింక్ విత్ వీకర్ అదే లేబర్తో ఉంటుంది కాబట్టి ఈ రెండింటి ఏదో పోర్ట్ఫోలియో వేస్తాయని చెప్పిండు. నువ్వు ఏమి ఇంకా పైసలు ఖర్చు పెట్టకు, నువ్వు పోయి శ్రీశైలం పోయారంటే అనంతరం తిట్టాడు. ఏమే మూడు నీకు పని లేదు, వానికి కోతి కళ్ళు దాపినట్టు వానికి ఏందా, నువ్వు శ్రీశైలం అమ్మంటావు 4 లక్షలు పెట్టుకోరండి సార్, ఆయన చెప్తుంటే నేను ఎందుకు పోతా అంత అని అనుకుంటా. చాలా గొప్ప లీడర్ అనంతరావు గారు, మమ్మల్ని హృదయంతో ప్రేమించండి తప్పితే ఆయన లాంటిది కాదు. 100 కోటీశ్వరుడు ఆయన ఎప్పుడున్నా కూడా మా ఇంటి వచ్చి కింద పడుకునేవాడు ఇద్దరం, అంత గొప్పవాడు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్, ఆయనే సాటి. చెప్తే లేదు సార్ నేను ఆయన గురించి చెప్పినా నేను మాట మీద ఉంటే ఇప్పటికి కూడా, ఆయన హిల్టన్ రబ్బర్స్లో ఆయన ఎండితో బెట్టు కట్టాడు సార్, ఒకవేళ చిత్తరంజన్ దాస్ గారు గెలిచి మంత్రి కాకపోతే నేను 50,000 రూపీస్ మీకు ఇస్తున్నా, ఇది బెట్టు, అండ్ ఐ విల్ రిజైన్, ఇది కూడా పెట్టారు. అరే ఏ భయమూర్తి ఏది బెట్టు ఇంత, ఎక్కడ ఎంటర్ అవ్వరు, ఎక్కడ చిత్తరంజన్ దాస్ లేదు సార్ గెలుస్తాడు మంత్రి అవుతాడు, టక్కర మంత్రి అంటే ఒక కాన్ఫిడెన్స్. జాతకమని కానీ మనం చెప్పారు, మళ్ళా చాలామంది ఇప్పుడు కూడా టీవీలో మనం చెప్తుండే ఎవరో పాపం సైంటిస్ట్ అంత దొంగల జాతకం ఉండొచ్చు, జాతకాలు అని కాదు. ఇప్పుడు ఎంతోమంది ఐ స్పెషలిస్ట్ ఉంటారు, అందరు రంగారెడ్డి గారు అవుతారా, శివారెడ్డి గారు అవుతారా చెప్తున్నారు, ఎంఎస్ ప్రసాద్ వాళ్ళు అంత గొప్పవాళ్ళు అవుతారా, అందరు మళ్ళీ వాళ్ళే ఉంటారు. గొప్పవాళ్ళు గొప్పవాడు అంటే చెప్పేటోడు గొప్పవాడు ఉండాలి మనకు. శాస్త్రంలో ఒకటి ఉంది, ఏడు డబ్బులు ఆశించి చెప్తేనే అది ఫలిస్తుంది అన్నాడు. వాక్శుద్ధి, ఇక రోజు దండాలు వేసుకొని రోజు టీవీలో చెప్తే ఫలిస్తుందా, కొంద కమర్షియల్ ఏది ఇస్తారు. అందుకే ప్రజల నమ్మకం పోయింది, అది ఇదంతా కమర్షియల్ దుకాణం అన్నట్టుంది. వాళ్ళు నాకు మంచి గొప్ప వాళ్ళు ఉంటారు భయపడి. ఇంకా రామకృష్ణ పాండేజీ గారు ఉండేది, ఆయన నవజీవన్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యాడు, ఇప్పుడు ఆయన మూర్తి గారు 2 ఇయర్స్ అయింది ఇలా వదిలిపోయినారు, ఇప్పుడు ఇంకా ఉన్నారు. అతని తండ్రి తాతలు ఇద్దరు కూడా నిజాం నవాబ్ అస్తాల జ్యోతిష్యులు. రామకృష్ణ ఆర్కే బంగన్ నాకు ఇద్దరు క్లాస్మేట్స్, మంచి లీడింగ్ చార్టర్ అకౌంటెంట్ ఈ హైదరాబాద్లో, ఇద్దరం బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంకా మాకు అత్యంత సరితలు ఉంటారు. అరే ఒకసారి మా ఆయన దగ్గర గోదంపా మీరు చూస్తాను తొలగ పోయినా అప్పుడు 89లో, ఆయన చూసి కొంచెంసేపు స్టడీ చేసిన తర్వాత, నువ్వు మంత్రి అవుతుండవు, నువ్వు గెలుస్తున్నావు మంత్రి అవుతున్నావు, ఏం గెలుస్తున్నావు సార్ అంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తారంట నాకు, అరే ఇవ్వరనా రాని, నువ్వు మంత్రి అయితే నీ యోగం అది, మంత్రి అనగా నా దగ్గర రమ్మన్నాడు. వెళ్ళారా డే, ఫ్రెండ్షిప్ ఎప్పటికున్నది ఆయన కూడా కనీసం పండుగ వాళ్ళు ఆ జ్యోతిష్ ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పలేదా మీరు మళ్ళా ఎమ్మెల్యే అది నడుస్తూనే ఉంటుంది ఏం చెప్పారు అయితే 20 ఇయర్స్ గ్యాప్ చెప్పాడు నాకు. మంత్రి అయిన తర్వాత ఒక 3 ఇయర్స్ తర్వాత సార్ మీ టైం అయిపోయింది అన్నాడు, యూ హ్యాడ్ వెయిట్ 20 ఇయర్స్. ఓకే ఆయన ఒక్కడే కాదు 4 చెప్పారు, అయిపోయింది అది, ద టైమ్ ఈజ్ ఓవర్, ద టైమ్ ఈజ్ ఓవర్, అందుకే పిలిచిండు మీరు, నేను రాలే మీరు పిలిచారు, దట్ ఈస్ ద పెయిన్ అని అనుకుంటా. అయితే నేను ఈ మధ్య రాజకీయాలు వద్దని కూర్చున్నా,
నన్ను బలంతా పిలుచుకొచ్చి కూర్చోబెడుతుండ్రు. నేను చేసిన కార్యక్రమాలు చేసినప్పుడు జ్ఞాపకం లేదు కానీ ఇప్పుడు జనవంత్ హరిత్ దాస్ గారు మంచివారు పాపం ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అని ఒక మాట అంటుంది. దట్ ఈస్ ఎ ఫేట్. జాతకాలు పూర్తిగా నమ్మడం కాదు, ఆయన 20 ఇయర్స్ నీకు యోగం లేదు నీ వల్ల కాదని చెప్పిండు ఆయన. నీవు ఎక్కడ కూడా నీకు ఎమ్మెల్యేగా ఎంపీకి గెలవు, యూ విల్ లూజ్ యువర్ మినిస్ట్రీ, యూ విల్ లూజ్ యువర్ ఎమ్మెల్యే, యూ లూజ్ యువర్ పార్టీ, ఎవ్రీథింగ్ యూ విల్ లూజ్ యువర్ ఫైనాన్షియల్ కూడా డౌన్ అయిపోతావు. ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు ఫేస్. ఫస్ట్ గెలిచినప్పుడు 89లో ఫస్ట్ తొలి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి. 89లో చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి, దెన్ ఆఫ్టర్ మళ్ళీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు టేక్ ఓవర్ చేశారు. ఓకే, మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams. మేచర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.